మన పాపము ఎంత దూరం వచ్చిందో తెలుసా? దేవుడు మన కొరకు బలిగాడడానికి ముందు ఎంత దూరం వచ్చిందో తెలుసా? పాపము గర్భాన్ని ధరించి 9 నెలలు నిండేది దానికి. పాపం నాకు తెలిసినంతవరకు మరణం అనేది అమ్మాయి కాదనుకుంటున్నాను నేను. 9 నెలలు నాకు తెలిసి పాపం 9 నెలల్లో కనేస్తుందండి మరణాన్ని. అయితే మనం ఏ స్టేజ్లో ఉన్నాం తెలుసా? వీఆర్ ద పీక్ స్టేజ్. డాక్టర్ గారు అనుకోండి క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చింది అనుకోండి, మేమేం చేయలేమండి, ఇంకో 4 రోజుల్లో 2 నెలల్లో కావాల్సింది పెట్టండి, కావాల్సింది ఇవ్వండి, కావాల్సిన చోటుకి తెప్పండి, ఆ తర్వాత అంతా కంటాభరణం దానంటే పైకి, అవునా? అయితే దేవుడు ఎప్పుడొచ్చి మనల్ని కాపాడాడో తెలుసా? మన పాపం అనేది పరిపక్వం అయిపోయి గర్భాన్ని ధరించి 9 నెలలు వచ్చి మరణాన్ని కనేటప్పుడు దేవుడు చేంజ్ చేశాడంటే సకల లోకపు మరణాన్ని తన మీద వేసుకొని తాను బలి అయ్యాడు. ఆమెన్. కొత్తగానే బలి కాలేదండి. ఏదో ఆయనకి ఏమంటారు, నా శరీరం గట్టిదని కొరడాలతో కొట్టించుకొని చచ్చిపోలా. మనము చావవలసిన వారమైతే ఆ మరణాన్ని దేవుడు గుంజుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునిగాక. నరకంలో మనం బలి అవ్వాల్సిన వాళ్ళమైతే నరకాన్ని దేవుడు లాగాడు. ఆయన భూలోకంలో నరకాన్ని అనుభవించాడండి. కొరడా దెబ్బలు, ఉమ్ములు, అవునా, గుద్దులు, లేకపోతే విచిత్రమైనటువంటి మాటలు, నీచకరమైనటువంటి మాటలు. చంపకి సరచేత్తో కొట్టి అడుగుతారంట, నిన్ను కొట్టినోడు ఎవడో కనుక్కో అని అడుగుతారంట. ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టి యూదుల రాజా నీకు జయము అని చెప్పి హేళన చేశారంట. మనల్ని చేస్తే ఊరుకుంటామా? ఊరుకుంటామా? మరి దేవుడు చూడండి, అంత త్యాగం చేసి మనలను ఏం చేశాడు? మరణం నుంచి విడుదల చేశాడు. మరలా నీలో దురాశ వచ్చి, మరలా నీవు పాపము చేసి, మరలా నీవు మరణాన్ని కనబోతూ ఉన్నావంటే జాగ్రత్త, ఎన్ని మార్లు గర్ధించినా విననొల్లని వాడు అనేటువంటి మాట నీకే వర్తిస్తుంది.